డయాబెటీస్ అంటే మధుమేహం, మధుమేహం అంటే షుగర్ వ్యాధి. ఈ యొక్క షుగర్ వ్యాధి గ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో రకరకాలైనటువంటి కాంప్లికేషన్స్ రావచ్చు. ఈ కాంప్లికేషన్స్లో మనం ముఖ్యంగా రెండు రకాలుగా విభజించుకోవచ్చు. ఒకటి మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్, రెండోది మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటే గుండెపోట్లు, పక్షవాతం ఇట్లాంటివి. మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్కి వచ్చినట్లయితే మనం చెప్పుకోవాల్సింది న్యూరోపతి, నెఫ్రోపతి, రెటినోపతి. న్యూరోపతి అంటే నరాలు డ్యామేజ్ అవ్వటం, నెఫ్రోపతి అంటేనేమో కిడ్నీలు డ్యామేజ్ కావటం, రెటినోపతి అంటేనేమో కళ్ళకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావటం. ఇవాళ మనం కొద్దిసేపు న్యూరోపతి గురించి చెప్పుకుందాం. న్యూరోపతి అంటే మన శరీరంలో ఉండేటువంటి నరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ కారణం చేతైనా సరే డ్యామేజ్ అయితే కనుక దాన్ని న్యూరోపతి అని చెప్పుకోవాలి. ఈ న్యూరోపతిలో మళ్ళీ రకరకాలైనటువంటి టైప్స్ ఉన్నాయి. అందులో సెన్సరీ న్యూరోపతి అని చెప్తూ ఉంటాం, మోటార్ న్యూరోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం, అట్లానే అటనామిక్ న్యూరోపతి అని చెప్పి చెప్తూ ఉంటాం. వీటికి రకరకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. బీట్వెల్ డెఫిషియన్సీ కావచ్చు, లేకపోతే సిఫిలిస్ లాంటి వ్యాధులు కావచ్చు. కానీ ఇవాళ రోజు మనం ఎక్కువగా చూస్తున్నటువంటి కారణాల్లో షుగర్ వ్యాధిని చెప్పుకోవాల్సి ఉంటుంది. షుగర్ వ్యాధి కనుక సరిగ్గా కంట్రోల్ కానట్లయితే, అంటే చక్కెర శాతం కనుక శరీరంలో ఉండాల్సిన దానికన్నా ఎక్కువగా ఉన్నట్లయితే, ఈ మధుమేహం బారిన పడినటువంటి పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ రోగులకి ఈ యొక్క న్యూరోపతి అనేటువంటి ప్రాబ్లం రావచ్చు. ఈ న్యూరోపతి వల్ల ఏమవుతుందంటే కాళ్ళు చొరచొరా మండుతున్నట్టుంటాం, తిమ్మిరిగా ఉంటాం, అట్లానే దూదిలాగా అనిపించడం, అట్లానే ఈ వాకింగ్ ఆన్ మార్బుల్స్ అని చెప్పి, వాకింగ్ ఆన్ పెబుల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు, అంటే రాళ్ల మీద నడుస్తున్నట్టు అనిపిస్తూ ఉంటాం, సూదులు గుచ్చుతున్నట్టు ఉంటాం, ఇట్లాంటి సింటమ్స్ అన్నీ ఉంటూ ఉంటాయి. యూజువల్గా ఏంటంటే కాళ్ళు ఫస్ట్ ఎఫెక్ట్ అవుతాయి, అందువల్ల కాళ్ళు విపరీతంగా తిమ్మిరిలో ఉంటాయి, రాత్రి నిద్ర పట్టకపోవటం ఆ మంటల వల్ల ఇట్లాంటి లక్షణాలు కనిపిస్తూ ఉండొచ్చు. ఇంకా చేతులు కూడా అప్పుడప్పుడు ఈ యొక్క సింప్టమ్స్ బారిన పడవచ్చు. కానీ యూజువల్గా ఏంటంటే కాళ్ళు ముందు డెవలప్ అవుతుంది, తర్వాత చేతులకు స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఈ డయాబెటిక్ న్యూరోపతిలో రకరకాలైనటువంటి సమస్యలు రావచ్చు. ఎట్లా రావచ్చు అంటే ట్రాఫిక్ అల్సర్స్ అని చెప్పి వస్తూ ఉంటాయి. ఈ యొక్క కాళ్ళ మీద పుళ్ళు పడుతూ ఉంటాయి, ఈ కాళ్ళకి స్పర్శ తెలియదు కాబట్టి వీళ్ళు నడుస్తున్నప్పుడు విపరీతమైనటువంటి మంటలు ఉండటంతో పాటు కొన్ని కొన్నిసార్లు కింద ఏమన్నా వేడి ఉంటే తెలియదు అన్నమాట. అంటే ఉదాహరణ మనం చెప్పుకోవాలంటే ఏ గుడికో వెళ్ళారనుకుందాం, ఏం చేస్తారు వీళ్ళు, అందరూ చెప్పులు ఇప్పేసినప్పుడు ఏమవుతుంది, కాళ్ళు కింద కనుక పెడితే విపరీతమైన మంట తెలుస్తుంది, ఇది ఆ వేడి కనుక ఉంటే కనుక. చాలామందికి ఏమవుతుందంటే ఈ చెప్పులు ఇప్పేసినప్పుడు డయాబెటిక్ న్యూరోపతి ఉండటం వల్ల కింద వేడిగా ఉన్నది అన్న సంగతి తెలియక పాపం ఆ వేడి నేల మీద నడుస్తూ ఉంటారు ఈ డయాబెటిక్ న్యూరోపతి బారిన పడినటువంటి వాళ్ళు. అప్పుడేమవుతుంది, ఈ యొక్క వేడి ఏదైతే ఉందో ఆ యొక్క వేడి చొరచొర కాలి ఆ కాళ్ళకు బొబ్బలు వచ్చేసి లేకపోతే పుళ్ళు పడిపోతూ ఉంటాయి. మీరు నేను అంటే షుగర్ కనుక మనకు లేకపోతే అప్పుడేమవుతుంది, మనం ఆ వేడికి అమ్మం అని చెప్పి మనం జాగ్రత్తగా వెంటనే పక్క వెళ్ళిపోవడం ఇది చేస్తాం. కానీ ఈ డయాబెటిక్ న్యూరోపతి ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఆ యొక్క సమస్య తీవ్రత తెలియక పాపం ఆ యొక్క వేడి సర్ఫేస్ మీద నడిచి వాళ్ళ యొక్క కాళ్ళని డ్యామేజ్ చేసుకుంటారు, అంటే పుళ్ళు పడిపోతూ ఉంటాయి. అట్లానే క్యాలస్ అని చెప్పి చెప్తూ ఉంటాం, అంటే కాళ్ళకి ఈ యొక్క హార్డెండ్ స్కిన్ ఏదైతే ఉందో ఆ యొక్క స్కిన్ అనేది విపరీతంగా పెరుగుతూ ఉంటుంది. టిపికల్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ న్యూరోపతిక్ ట్రోఫిక్ అల్సర్ ఏదైతే ఉందో చుట్టూ క్యాలస్ ఉంటుంది, మధ్యలోనేమో ఒక హోల్ లాగా కనిపిస్తూ ఉంటుంది, దీన్ని డయాబెటిక్ న్యూరోపతిక్ ఫుట్ అల్సర్ అని చెప్పి చెప్తూ ఉంటాం. ఇంకా అటనామిక్ న్యూరోపతి సింటమ్స్కి వచ్చినట్లయితే కనుక ఈ గస్టేటరీ స్వెట్టింగ్, ఫుడ్ తిన్న వెంటనే తినేటువంటి టైంలో విపరీతమైనటువంటి స్వెట్టింగ్ రావటం, అట్లానే పోస్టురల్ హైపోటెన్షన్ అంటే కూర్చున్నటువంటి వాళ్ళు పడుకున్నటువంటి వాళ్ళు ఒక్కసారి లెగిసినట్లయితే కనుక వాళ్ళ యొక్క బ్లడ్ ప్రెషర్ డ్రాప్ అయిపోయి కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటాం, ఇట్లాంటి సింటమ్స్ అన్ని కూడా కనిపిస్తూ ఉంటాయి. అట్లానే హార్ట్ రేట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. హార్ట్ రేట్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే హార్ట్ రేట్ ఉండాల్సినటువంటి 60-100 మధ్య ఉండకుండా రకరకాలైనటువంటి అబ్నార్మాలిటీస్ కనిపిస్తూ ఉంటాయి. ఇంకా చెప్పుకోవాల్సి వస్తే కనుక మనం ఈ గస్టేటరీ ప్రాబ్లమ్స్ అంటే ఈ గట్టుకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకోవాల్సి రావచ్చు. గట్టుకి సంబంధించిన ప్రాబ్లమ్స్కి వచ్చినట్లయితే ఈ యొక్క డయాబెటిక్ అటనామిక్ న్యూరోపతి బారిన పడినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫుడ్ ఎంప్టింగ్ టైమ్స్ ఏవైతే ఉన్నాయో స్టమక్లో అవి డిస్టర్బ్ అయిపోయి వాళ్ళకి కొన్ని కొన్నిసార్లు మోషన్స్ కావచ్చు, కొన్ని కొన్నిసార్లు ఆ ఫుడ్ అనేది సరైనటువంటి ప్రపోర్షన్లో సరైనటువంటి స్పీడ్లో అది పైనుంచి కిందకి రాకుండా అబ్నార్మల్ స్పీడ్స్తో రావటం బట్టి అంటే మోటిలిటీ ప్రాబ్లమ్స్ రావటం బట్టి ఏమవుతుందంటే వీళ్ళ యొక్క బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ కూడా రకరకాలైనటువంటి ఫ్లక్చువేషన్స్ గురవుతూ ఉంటాం. సో ఈ డయాబెటిక్ న్యూరోపతి అనేది సెన్సరీ న్యూరోపతి కావచ్చు, మోటార్ న్యూరోపతి కావచ్చు, లేకపోతే అటనామిక్ న్యూరోపతి కావచ్చు, ఈ మూడిట్లో ఏది దేని బారిన పడినా కూడా ఈ యొక్క సమస్య తీవ్రంగా ఉంటుంది. దీనికి సరైనటువంటి చికిత్స కనుక మనం చేయనట్లయితే కనుక చాలా సమస్యలు ఏర్పడతాయి.
చికిత్సకు వెళ్ళబోయే ముందు ముందు ప్రివెన్షన్ గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏ సమస్య అయినా వచ్చిన తర్వాత ఆకులు పట్టుకునే కంటే, చేతులు కాలేక ఆకులు పట్టుకునే కంటే సమస్య రాకముందే జాగ్రత్త పడటం మంచిది. ఈ సమస్యని రాకుండా చూసుకోవాలంటే ఎట్టి పరిస్థితుల్లో షుగర్ని ఉండాల్సినటువంటి మోతాదులో ఉండేటట్టు చూసుకోవాలి. అంటే HbA1c ఏదైతే ఉందో అది 7% లేదా దానికన్నా కొంచెం తక్కువగా ఉండేటట్టు చూసుకోవాలి. వాళ్ళ యొక్క వైద్యులు ఎలా చెప్పారో అలా ఆరోగ్య నియమాలు పాటించుకోవాలి. అట్లనే మందులు సరిగ్గా వాడుకోవాలి. ఒకవేళ కనుక డయాబెటిక్ న్యూరోపతి కనుక వచ్చినట్టయితే ఆ టైప్ ఆఫ్ న్యూరోపతిని బట్టి మనం మందులు వాడుకోవాల్సి ఉంటుంది. సెన్సిటివ్ న్యూరోపతి అయితే కనుక రకరకాలైనటువంటి మందులు ఉన్నాయి. ప్రగాబయాలిన్ అని చెప్పి, గాబాపెంటిన్ అని చెప్పి, ఎమిట్రిప్లిన్ అని చెప్పి ఇట్లాంటి మందులన్నీ వాడుకున్నట్లయితే కనుక ఈ యొక్క కాళ్ళ మంటల యొక్క తీవ్రతను తగ్గించుకోగలుగుతాం. అట్లానే పుళ్ళు లాంటివి పడకుండా సరైనటువంటి పాదరక్షకులు వీళ్ళు వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే కనుక ముందు అసలు న్యూరోపతి రాకుండా చూసుకోగలం. ఒకవేళ వచ్చినట్లయితే కనుక దాన్ని మనం సరిగ్గా చికిత్స చేసుకోగలం.